భాజపా హయాంలోనే మహిళలకు పెద్దపీట వేశామని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న 155 మంది ట్రైనీ ఐపీఎస్లు 20 మంది ఫారిన్ ఆఫీసర్లను అభినందించారు. వ్యవస్థీకృత నేరాలు సవాలు విసురుతున్నాయని దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనానికి ప్రయత్నిస్తున్నాయని అమిత్ షా తెలిపారు. శిక్షణ పూర్తైన ఐపీఎస్లు ఈ సమస్యలపై పటిష్టంగా పోరాడతారని నమ్మకం తమకు ఉందన్నారు. త్యాగధనులు బలిదానాలతోనే భారత్ స్వేచ్ఛావాయువులు పీలుస్తోంది. విమెన్ లెడ్ డెవలప్మెంట్ మే ఆగే బడ్రా హై హమ్నే అభీ అభీ దేశ్ కా నీతి నిర్ధారణ కర్నే వాలీ సభావో మే విధానసభా మే ఔర్ సంసద్ మే మహిళాఓ కీ హిస్సేదారీ సునిశ్చిత్ కర్నే కే లియే 33% ఆరక్షణ కో సునిశ్చిత్ కియా హై. ఆజ్ యహాన్ సే ఇత్నే సారే మహిళా అధికారి ప్రశిక్షిత్ హోకర్ జా రహే హై. मुझे विश्वास है कि आपके नेतृत्व में प्रधानमंत्री जी का वुमन लेड डेवलपमेंट का जो थीम है ये देश के हर गांव तक परपोलेट होगा. 1857 से 1947 तक के 90 साल लाखों लाखों लोगों के बलिदानों से के रक्त से तब जाकर आज हमारा देश गौरव के साथ दुनिया के सामने खड़ा है.